మూడు నెలల పాటు తపస్సు చేశాను. రెండు నెలలు చాతుర్మాస్య దీక్ష, ఒక నెల అక్కడున్న మహాత్ములు, మా పాఠశాల విద్యార్థులు, అలాగే మా భక్తులు ఢిల్లీ, బొంబాయి, తెలంగాణ, ఆంధ్ర ఇంపార్టెంట్ భక్తులందరినీ పిలిచి వాళ్ళందరికీ హిందూ ధర్మ ప్రచారం ఏ రకంగా చెయ్యాలి అనే విషయంలో స్వధర్మ వాహిని అని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాము. ఆ స్వధర్మ వాహిని ద్వారా గ్రామాలు, పల్లెలు, పట్టణాలు, ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో విశాఖ శ్రీ శారదాపీఠం భక్త బృందం స్వధర్మ వాహిని ట్రస్ట్ ద్వారా వాళ్ళు హిందూ ధర్మ ప్రచారం చేసి హిందూ ధర్మం యొక్క కాపాడుకునే ఆవశ్యకత, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, దళిత వాడలు అలాంటి వాటిలో కూడా వీటిని ప్రచారం చేయాలని ఉద్దేశం చేత మూడు నెలల పాటు చాలా బ్రహ్మాండమైన వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చాము. దానికి తోడు గంగా స్నానం నిత్యం, రాజశ్యామల ఆరాధన, హోమం, పూజ అవన్నీ గావిస్తూ శంకరాచార్యుల వారు ఏదైతే ప్రతిపాదించారో భాష్యాన్ని ప్రతిరోజు వాళ్ళకి తెలియజేస్తూ చాలా బ్రహ్మాండమైన విస్తృతమైన ప్రచారం చేయడానికి, సంవత్సరం అంతా కూడా విస్తృతమైన ప్రచారం చేయడానికి దానికి పరిపూర్ణంగా కంకణం కట్టుకుని ఆ దీక్ష పూర్తి చేసుకుని ఒక తపస్సుగా తీసుకుని రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలి అని ఉద్దేశం చేత అమ్మవారి ఆరాధన పూర్తి చేసుకుని ఈరోజు విశాఖ శ్రీ శారదాపీఠానికి వచ్చాము.